దేవుడు ఇచ్చినటువంటి ఈ సందేశం మీతో పంచుకునేటువంటి మహాభాగ్యం నాకు కలిగింది ప్రియమైన సోదరులారా ఇదేనో మీతో చాలా మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాన్ని మరి ప్రార్థన ద్వారానైతేనేమి మరి అనేక గంటల వాక్య పరిశీలన తర్వాత అలాగే నా వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించుకున్న మీదట వాక్యంతో నా వ్యక్తిగత జీవితాన్ని సరిపోల్చుకున్న తరువాత మరి పరిశుద్ధాత్మ ద్వారా నాకు కలిగిన ఈ తలంపులను ఈ ప్రేరణను మరి మనందరి యొక్క ఆత్మీయ ఎదుగుదల నిమిత్తము నేను మీతో పంచుకోవడానికి ఎంతగానో ఆనందిస్తున్నాను కానీ దేవుని యొక్క సహాయము కృప లేనిదే మనం ఏ కార్యము చేయలేము కనుక మరి ఆయన పని చేస్తున్నాము ఇప్పుడు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు నేను దేవుని వాక్యాన్ని పంచుతున్నాను మరి ఈ కార్యక్రమంలో దైవ సహాయం కొరకు వేడుకుందాం ప్రేమామయుడు అయిన మా ప్రియ తండ్రి మరి మీరిచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి వందనాలు మేము ఎందు నిమిత్తము భూమి మీద జీవిస్తున్నామో మరి ఏ విషయాల్లో తప్పిపోయే ప్రమాదం ఉన్నదో మరి తప్పిపోతున్నా కూడా మళ్ళీ మేము మీ మార్గంలో మీ దారిలో మీకు ఇష్టమైన విధానంలో తిరిగి మమ్మల్ని మేము ఎలాగో తెచ్చుకోవాలో మరి మీ వాక్యాలను కూడా మేము పరిశీలించుకుంటూ దినాన మరి మా ఆత్మీయ ఎదుగుదల నిమిత్తం అంతేకాకుండా తండ్రి మీకు నచ్చిన ఇష్టమైన మార్గంలో ఆలోచించి నడుచుకోవడానికి మేము తగినటువంటి మరి ఆలోచనల కొరకు వాక్యానుసారముగా మేము ఎంతో మనసులను అప్పగించి చేస్తున్న ఈ ప్రయత్నంలో మీ సహాయము సహకారము మీ దీవెన మాకు దయచేసి నడిపింపు దయచేసి మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ ఇక మీద చూడబోయే వారందరికీ కూడా మీ దీవెనలు మెండుగా దయచేస్తారని మా రక్షకుడైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి మరి దేవుని కృపలో జీవించడం నిజంగా మనందరికీ ఎంతో గొప్ప భాగ్యం దేవుని కృప కలిగి మరి ఆత్మీయ ఎదుగుదలతో అనుదినము ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మానుసారమైనటువంటి జీవితంలో ముందుకెళ్లడం అనేది మనందరికీ కూడా మరి అత్యుత్తమమైన జీవన విధానం కనుక మరి దేవుని కృపలో జీవించే ఈ జీవితాన్ని కీర్తన ద్వారా మనం జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమ పరుద్దామా మహోన్నతుడా కృపలో నేను నివసించుట నా జీవితన్యతయున్నది నీ నీకృపలో నేను మహోనతుడా నీ కృపలోనే నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది మోడు బి జీవితాలను జీవితాలను చిగరింపచేయలబ నీవు మోడు జీవితాలను చిగరింపచేయలబు నీవు भाव मधुरमुगा मारानु भाव मधुरमुगा माच च गलो नीवो మహోన్నతుడా నీ కృపలు నేను నివసించుట నా జీవిత ధన్యతైయున్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా కువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా జీవ ఓటైనా జీవ నీవో నీవోరను నన్ను నాటివా నివోరను నను నాటివా నీ కృపలో నేను నివసించుట నీవితన్యతయున్నది నీ కృపలో నేను నివసించుట महो न तुडा निकृपलो नेनु निवसिुटा महो निकृपलो नेनु निवसिुटा न जीविता జీవితన్యతయున్నది దేవుని యొక్క కృప వలన దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మన యొక్క సంబంధమైన బాగు కొరకు మేలు కొరకు మరొక పర్యాయము ధ్యానించే మహాభాగ్యము ఇస్తున్నటువంటి మన దేవునికి మహిమ కలుగునుగాక ఆయనకి స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాను మరి మానవ జీవితానికి అత్యంత ప్రమాదకరమైనవి ఎన్నో ఉన్నాయని మనము భావిస్తూ ఉంటాం ఉదాహరణకి గ్యాస్ సిలిండరు మన జీవితాన్ని సడన్గా చేయగలదనేది మనము నమ్మి ఎంతో జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్ని ఆపరేట్ చేస్తుంటాం అలాగే ప్రతి క్షణం మన జీవితంలో మనకు ఏది అత్యంత ప్రమాదకరమైందని మనకు అనిపిస్తుందో మరి ఆ విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉంటాం మనము ఒకవేళ ఏదైనా అడవిలో వెళ్తుంటే మరి ఎటువంటి పాము కానీ తేళ్ళు కానీ ఎటువంటి క్రూర జంతువులు కానీ మన జీవితానికి ప్రమాదం కలిగిస్తాయోనని మనం ఎంత జాగ్రత్తగా నడుస్తాం మరి ఈ భూమి మీద మన జీవితము నిజంగా అలాంటి ఒక అడవి ప్రయాణంలాగే ఉందండి ఎందుకంటే మనము మన జీవితానికి అనగా మన ఆత్మకు మన జీవితానికి కూడా ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయాలను గురించి ఈరోజు మనము ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం మరి అదేంటి అంటే మొదటిది కోపము లేక ఆగ్రహము ఇంగ్లీష్లో యాంగర్ రేజ్ అంటాం మరి ఈ కోపం అనేది మన ఆత్మకి ప్రియులరా చాలా హానికరమైనది కీడు చేసేటువంటిది అందుకని మనము ఈ కోపం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనము కోపంలోకి వెళ్ళిపోయామనుకోండి మామూలుగా మనము చెప్పనుద్దేశించనివి కూడా మరి మాట్లాడుతాం కోపంలో ఉన్నప్పుడు అసలు మనము మనసులో లేనివి కూడా మన వ్యక్తిత్వానికి సంబంధం లేనివి కూడా మన స్వభావానికి ఎంతో భిన్నమైనవి కూడా మనము మాట్లాడేస్తూ ఉంటాం మరి అలాగా మనము మాట్లాడేసినప్పుడు ఏం జరుగుతుందనంటే ఎదుటి మనిషి హర్ట్ అవుతారు బాధపడతారు మన గురించి తీవ్రంగా క్షోభిస్తారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటనంటే కోపము ఒక స్థాయికి ఉన్నప్పుడు దానివలన మరి కొన్ని మేళ్ళు ప్రయోజనాలు కూడా ఉంటాయి అంటే కోపాన్ని మనం అదుపులో ఉంచుకున్నప్పుడు దాన్నంతా కూడా ఏదో ఒక మేలు మంచి కార్యం చేయడానికి వాడతాం చూడండి మనకి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం మరి రోడ్డు మీదంతా భయంకరంగా చెత్త పేరుకోపోయింది మరి అందరికీ కూడా ఇబ్బందిగా ఉంది తట్టుకొని పడిపోతున్నారు జారి పడిపోతున్నారు మరి మున్సిపాలిటీ స్ట్రైక్లో ఉంది కోపం వచ్చింది అయితే ఈ కోపం అదుపులో ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ కోపాన్ని అంతా ఉపయోగించి మనమే అదంతా కూడా శుభ్రం చేసి ఎక్కడో ఒక దగ్గర మనుషులకు ఇబ్బంది లేనటువంటి ప్రదేశంలో వేసేస్తాం దానివల్ల అందరికీ ప్రయోజనం ఫ్రీలరా మరి కోపాన్ని అదుపు తప్పనివ్వనిస్తే కోపం అదుపు తప్పిపోతున్నా మనం దాన్ని గుర్తించకుండా దాన్ని అలా అదుపులో లేకుండా అది వెళ్ళిపోతుంటే దాన్ని అలా వెళ్ళదిచ్చినప్పుడు మాత్రం నిజంగా మన జీవితానికి ఇతరుల జీవితాలకి చాలా ప్రమాదం అండి ఎందుకంటే కోపము కట్టలు తెంచుకున్నప్పుడు కోపము స్థాయిని అంటే ఉండాల్సిన స్థాయిని కూడా దాటిపోయినప్పుడు మనము ఇంకొక మనిషికి ప్రాణం తీసే అంత హాని కూడా చేసే ప్రమాదం ఉంటుందండి మొదటి స్థాయిలో అంటే కోపం అదుపు తప్పిపోయిన మొదటి స్థాయిలో మన వ్యక్తిత్వానికి స్వభావానికి సంబంధం లేనటువంటి భిన్నమైనవి కూడా ఎన్నో మనం మాట్లాడేస్తూ ఉంటాం ఎదుటి మనిషిని మాటలతో గాయపరుస్తూ ఉంటాం ఆ కోపం అనేది ఆ స్థాయిని కూడా ఇంకా మించి తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఎవరిపైనైతే కోపం ఉందో వాళ్ళ ప్రాణాలు కూడా మనం తీసే పరిస్థితి దాపురిస్తుంది అప్పుడు మరి ఈ కోపాన్ని మనము అదుపులో ఉంచుకోలేక మనం ఇలాగూ ప్రదర్శించి ఒక మనిషి ప్రాణాన్ని తీసినప్పుడు ఏ రోజుకైనా మనము భూమి మీద జడ్జిమెంట్నైనా ఎదుర్కోవాలి అంటే కోర్టులో భూమి మీద కోర్టులోనైనా జడ్జిమెంట్ ఎదుర్కోవాలి ఒకవేళ ఇక్కడ జడ్జిమెంటు ఏదైనా డబ్బును ఉపయోగించో పలుకుబడిని ఉపయోగించో తప్పించుకునో మరి మనము ఆ నేరాన్ని తప్పించుకుంటా తప్పించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయినా కూడా మనం ఏదో ఒక రోజు చనిపోవాలి మన ఆత్మ శరీరంలోంచి బయటకు రావాలి అప్పుడు దేవుని సన్నిధిలో జరిగే తీర్పులో మనము ప్రాణం తీసినటువంటి నేరానికి మనము దేవుని దగ్గర జవాబు చెప్పుకోవాలి ఆ రోజు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి అంతేనా కాదా కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటనంటే ఈ కోపాన్ని ఆగ్రహాన్ని మనం ఎలా చూస్తున్నాం ఇది అనేక దురదృష్టవశాత్తు అనేక సినిమాల్లో అదుపు తప్పిన కోపాన్ని ప్రదర్శించడం అదొక హీరోయిజంగా చూపించేటువంటి పరిస్థితి ఉన్నదండి ఇది పూర్తిగా అబద్ధం కోపము అదుపు తప్పిపోవడం హీరోయిజం కానే కాదు మరి అలాంటి సినిమాలు ఎన్నో చూసి అలాంటి అదుపు తప్పిన కోపాన్ని ప్రదర్శించేటువంటి ఆ వ్యక్తిని హీరోగా అనుకుని తను కూడా అలాగే మారి ఆదర్శంగా తీసుకోవడం ద్వారా మరి ఇతరులపై అలాంటి కోపాన్ని చూపించి మరి ఎన్నో సంవత్సరాలుగా జైళ్లలో మరుగుతున్నటువంటి వారు ఉన్నారు జీవితాంతం పశ్చాత్తాపంతో వేదనతో దుఃఖంలో కుమిలిపోతున్నటువంటి వారు ఉన్నారు మరి కోపం అనేటువంటిది నిజంగా అదుపులో ఉంచుకోవాల్సినటువంటి భావోద్వేగం అండి ఇట్ ఈస్ ఎన్ ఎమోషన్ ఆన్ విచ్ వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ త్రూఅవుట్ అవర్ లైఫ్ మన జీవిత పర్యంతం కూడా ఈ కోపంపై మనం అదుపు కలిగి ఉండాలి దట్ ఈస్ ద పాయింట్ ఇక్కడ కోపాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి విషయంలో కోపాన్ని అదుపులో పెట్టుకునేటువంటి విషయంలో మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటనంటే ముందుగా మనము ద్వేషాన్ని అదుపులో పెట్టుకోవాలి ఎందుకంటే ఒక మనిషి మీద మనకు ద్వేషం కలుగుతూ ఉన్నప్పుడే మనము దాన్ని ఓ దిస్ ఈజ్ ఎ పాయిజనస్ ఎమోషన్ దిస్ ఎమోషన్ ఈజ్ పాయిజనస్ ఫార్ మీ ఇది విషప్రాయమైనటువంటి భావోద్వేగము ఈ భావోద్వేగాన్ని నేను ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక ఈ భావోద్వేగమో మరి నన్ను నాశనం చేయడమే కాదు మరి ఎవరి మీద ద్వేషం కలుగుతుందో వాళ్ళను కూడా నాశనం చేస్తుంది టోటల్గా ఈ రెండు పక్షాల వాళ్ళు నాశనం అయిపోతాము అనేటువంటి ఈ అవగాహన ఈ యొక్క పరిశీలన ఈ జాగ్రత్త మనందరికీ కూడా ఎంతో అవసరం ప్రియులరా మనము ద్వేషాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే కోపాన్ని అదుపులో పెట్టుకోలేమండి ద్వేషము ఎవరి మీదనైనా కలుగుతున్నప్పుడు ఇది ఎంతో పాయిజన్ లాంటి ఒక భావోద్వేగము నా ఆత్మని మరణం చేసి విషపూరితం చేసేటువంటి నా జీవితాన్నే విషపూరితం చేసేటువంటి ఒక భావోద్వేగము అని మనము ఆ ద్వేషాన్ని చూడగలగాలి సాధారణంగా ఏం జరుగుతుందంటే ఆ ద్వేషంలో మనం మమేకమైపోతాం ఆ ద్వేషంతో ఏకమైపోతాం ఇది నాలో కలుగుతున్న భావోద్వేగము ఒక నెగటివ్ ఎమోషన్ అని గుర్తించే స్థితిని మనం కోల్పోయినప్పుడు ఆ ద్వేషంతో మనం ఏకమైనప్పుడు ఆ ద్వేషము కోపాన్ని ఆగ్రహాన్ని కలిగిస్తుంది ఆ కోపము ఆగ్రహంలో మనము మనకే మనం హాని చేసుకోవచ్చు ఇతరులకు హాని చేసే ప్రమాదం ఉంది ఈరోజు చూడండి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఎంతోమంది జీవితాలని మనం గమనించినట్లయితే ఎవరి మీదో ద్వేషం కలుగుతుంది ఆ ద్వేషాన్ని వాళ్ళపై చూపే అవకాశం లేనప్పుడు ఆ ద్వేషం తన మీదే తాను చూపించుకుని తన మీదే ఆ ద్వేషం వలన కలిగిన ఆ కోపాన్ని చూపించుకుని మరి తనని తానే నాశనం చేసుకునేటువంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేసుకున్నారు ఇక ముందు కూడా ఈ స్వభావం మారకపోతే ఇదే పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమవుతూ ఉంటాయండి అందుకే దేవుని యొక్క వాక్యములో కోపం గురించి ఆగ్రహం గురించి ఏం చెప్పబడిందో మనం పరిశీలన చేసుకుందాం ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ వచనం చూస్తే రిఫ్రైన్ ఫ్రమ్ యాంగర్ అండ్ ఫోర్సేక్ ర్యాప్ ఫ్రెట్ నాట్ యువర్ సెల్ఫ్ ఈ టెన్స్ ఓన్లీ టు ఈ విల్ అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము తెలియరా కోపము ఆగ్రహం అనేది కీడుకు దారి తీస్తుందే తప్ప మనకు కానీ ఇతరులకు కానీ దానివలన ప్రయోజనం లేదు అనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం సో కోపాన్ని ఆగ్రహాన్ని కంట్రోల్లో పెట్టుకుని దాన్ని మనం విడిచిపెట్టడానికే ట్రై చేయాలండి అంతేకాకుండా సామెతలు పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినా కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటే హూ యా ఈ స్లో టు యాంగర్ హ్యాస్ గ్రేట్ అండర్స్టాండింగ్ బట్ హీ హూ హాస్ ఎ హేస్టీ టెంపర్ ఎగ్జాల్స్ ఫోలీ దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి అంటే ముక్కోపము కలిగిన వాడు మూఢత్వమును బహుమానముగా పొందును మరి కోపమును మనం అదుపులో పెట్టుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది శాంతమును అభివృద్ధిపరచుకోవాలి అని ఎవరి మీదైనా మనకు ద్వేషం కలిగినప్పుడు అసలు నాకు ఇలా ద్వేషం కలగటం న్యాయమేనా అని ప్రశ్నించుకోవాలి అనేక సందర్భాల్లో అన్యాయంగానే మనకు ద్వేషం కలుగుతూ ఉంటుంది అనేక సందర్భాల్లో అసలు అలా ద్వేషించడానికి కారణమే ఉండదు కానీ ద్వేషం కలుగుతూ ఉంటుంది ఈ పరిశీలనలో అది తేలిపోతుంది చూడండి మనకు ఒక ఇంట్లోకి ఏదైనా రావాలి అంటే ఒక గేటు పెట్టేస్తే గేటు దాటే రావాల్సి ఉంటుంది అలాగే ఈ వాక్య పరిశీలన అనే గేటు మన హృదయంలో మనసులో పెట్టుకున్నట్లయితే ద్వేషం కలిగినప్పుడే వాక్య పరిశీలన అనే గేటు గుండా మరి ఆ ద్వేషాన్ని ప్రవేశింపజేస్తే అక్కడ స్కాన్ అయిపోయి మరి గేటు గుండా లోపలికి రాలేక ద్వేషము మన మనసు హృదయం బయటే ఉండిపోతుంది మరి ద్వేషాన్ని కోపాన్ని లోనికి రాణిస్తే అది మన ఆత్మని మన జీవితాన్ని కూడా విషప్రాయం చేస్తుంది విషప్రాయం చేసే గుణాలవి అందువలన వాక్య పరిశీలన అనే గేటు మనం ఎప్పుడు ఉంచుకోవాలండి మనలో ఎవరి మీదైనా ద్వేషం కలుగుతూ ఉందా వెంటనే వాక్యాలు జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం వాక్యాలు ఇలాంటి వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు అది గేట్ లాగా పనిచేసి ఆ ద్వేషాన్ని కోపాన్ని మనలోకి రాకుండా మరి వాక్యం అనేటువంటి ఈ యొక్క సంబంధమైన గేటు వాటిల్ని అడ్డుకుంటుంది అప్పుడు మన జీవితం విషప్రాయం కాకుండా ఉంటుంది మన జీవితంలో మనకి మనమే హాని చేసుకునే పరిస్థితులు తప్పించుకుంటాం ఇతరులకు హాని చేసే పరిస్థితులను మనం తప్పించుకోగలుగుతాం మరొక ముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే మనము స్కూల్లో కొంతమంది సహచరులతో ఉండాలి అలాగే కాలేజీలో కొంతమంది సహచరులతో ఉండాలి పీజీ చేసేటప్పుడు కొంతమంది సహచరులతో ఉండాలి ఉద్యోగం వస్తే సహచరులతో జీవించాలి వ్యాపారం మొదలు పెడితే సహచరులతో జీవించాలి ఎప్పుడు కూడా దేవుడు మనతో కొంతమందిని సహచరులుగా ఏర్పాటు చేసి ఉంటాడండి ఈ సహచరులకు మనం ఆగ్రహాన్ని కోపాన్ని చూపిస్తే ఏం జరుగుతుంది తిరిగి మనకు వాళ్ళ ఆగ్రహాన్ని కోపాన్ని కదా ఇవ్వడం జరుగుతుంది ప్రియులారా కాబట్టి మనం ఎవరినైనా ద్వేషించే ముందు మనం ఆలోచించుకోవాలి నేను ఇలాగూ ద్వేషం అనేది నా తల్లో కలిగిన ఈ సందర్భాన్ని పరిశీలించి ఈ ద్వేషాన్ని నా నుంచి నా మనసు హృదయం నుంచి బయటకు తోయకపోతే మరి అది నా ప్రవర్తనలో బయటపడుతుంది నేను కోపాన్ని వాళ్ళకి చూపించగలుగుతాను మరి వాళ్ళకి కోపం అనేది అందుబాటులోకి వస్తే నా తిరిగి వాళ్ళు ఏం చేస్తారు అని ప్రశ్నించుకోవాలి ఏం చేస్తారండి మానవ సహజంగా మనుషులకు మనం ద్వేషాన్ని ఇస్తే కోపాన్ని ఇస్తే తిరిగి వాళ్ళు ద్వేషాన్ని కోపాన్ని కథిస్తారు చాలా ముఖ్యమైనటువంటి ప్రభు వాక్యం మీకు ఇప్పుడు చదవబోతున్నాను మత స్వార్థ ఏడో అధ్యాయం పన్నెండవ వచనం కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదరో ఆలోగనని మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది చాలా ముఖ్యమైన వాక్యం మనము ఎదుటి మనిషికి కోపాన్నిచ్చే ముందు ఆలోచించుకోవాలి ఇదే కోపము వాళ్ళు నాకు తిరిగిస్తే నేను ఎలా బాధపడతాను ఈ పరిశీలన కానీ ఉన్నట్లయితే అసలు మనం కోపాన్ని ప్రదర్శించేటప్పుడు ఎంతో మనల్ని మనం అదుపులో ఉంచుకోగలుగుతాం అలా ఈ వాక్యం గుర్తు చేసుకోలేకపోతే మనకు అదుపు తప్పినటువంటి కోపాన్ని ఎదుటి మనిషి మీద ప్రదర్శించడం అంటే స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ మీద కాలేజీలో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ మీద తర్వాత ఉద్యోగము వ్యాపారము స్టార్ట్ చేస్తే మన కస్టమర్స్ మీద వ్యాపారం అయితే కస్టమర్స్ మీద ఉద్యోగంలో అయితే సుపీరియర్ అథారిటీస్ మీద మన కింద పనిచేసే ఎంప్లాయీస్ మీద ఈ కోపాన్ని ఆగ్రహాన్ని మనం చూపించి మళ్ళీ వాళ్ళందరి కోపాన్ని ఆగ్రహాన్ని రిటర్న్ మనం పొందుతూ ఉంటాం మరి ఎదుటి మనిషి మనకు కోపాన్ని ఇస్తుంటే సుఖమేం కాదు కదండి అది బాధాకరమైనటువంటి విషయమే కదా అప్పుడు కష్టంగానే కదా ఉంటుంది మరి మనం ఆలోచించాలి వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది మత్ సువార్త ఏడో అధ్యాయం పన్నెండవచనం కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో ఆలోగానే మీరును వారికి చేయుడి ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది అందువలన ఏది ప్రవక్తల ఉపదేశం అంటే అనాదిగా ఎదుటి మనిషి నుంచి మనం ఏమి కోరుకుంటున్నామో ఎదుటి మనిషి నుంచి ఏ బాధ అయితే మనకు వద్దనిపిస్తుందో ఆ బాధ మనం వాళ్ళకి పెట్టకుండా ఉండడమే జ్ఞానము అదే దేవుని ఉపదేశము ప్రవక్తల ద్వారా దేవుడు ఉపదేశంగా మానవులకు ఇస్తున్నది ఇదే ఇదే చాలా చాలా ముఖ్యమైనటువంటి ఉపదేశము క్రిలారా ఈ విషయము మనకు అర్థమైనట్లయితే మనము ఎదుటి మనిషి మీద అంత సామాన్యంగా మనము కోపాన్ని ఆగ్రహాన్ని అలాగే ఒక ద్వేషపూరితమైనటువంటి మాటల్ని కానీ ప్రవర్తన కానీ చూపించకుండా మనల్ని మనం అదుపులో పెట్టుకోగలుగుతాం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఇదిగో నా జీవితానికి సంతోషం లేకుండా పోవడానికి వాళ్ళు కారణం వీళ్ళు కారణం వాళ్ళ వల్లే నేను సంతోషం లేకుండా ఉన్నాను అని ఎంతోమంది మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు ఎంతోమందిని బ్లేమ్ చేస్తూ వాళ్ళ మీద నింద మోపుతూ ఈరోజు నేను ఇంత దుఃఖంగా ఉండడానికి కారణం ఇదిగో వాళ్ళు పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని మనసు చెప్తూ ఉంటుంది కానీ ఇందులో ఎంత శాతం నిజముందనేది అనేది మనలో మనమే పరిశీలించుకోవాలి ప్రియులారా మనము ఎవరి వలనైనా బాధ పొందుతూ ఉన్నామంటే ఒక్క ప్రశ్న మనం వేసుకోవాలి వాళ్ళకి మనం ఏ బాధ కలిగించామో ఎందుకంటే ఏ బాధ అయితే వాళ్ళ నుంచి మనకు అవసరం లేదో ఆ బాధ వాళ్ళకు కలిగించాం కాబట్టి వాళ్ళు ఆ బాధ మనకు కలిగిస్తున్నారు సో ఎదుటి మనిషి మన వలన ఎప్పుడు బాధపడతాడు మనము కోపాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించినప్పుడు ద్వేషాన్ని కనపరిచినప్పుడు ఎదుటి మనిషి బాధపడతాడు అప్పుడు అతను ఏం చేస్తాడు ఆ బాధను తిరిగి మనకిస్తూ ఉంటాడు అప్పుడు మనం బాధపడుతూ ఉంటాం సంతోషాన్ని కోల్పోతూ ఉంటాం గలతి ఐదు ఇరవై రెండు ప్రకారంగా ఆత్మ ఫలించినదై శరీరాన్ని వదిలి పరలోకం చేరాలి ఫలించిన ఆత్మగా పరలోకంలో ప్రభు సిద్ధపరిచిన అత్యున్నత స్థలాలు స్వతంత్రించుకోవాలని అంటే సంతోషం అనేటువంటి ఈ ఆత్మ ఫలాన్ని ఫలించే మరి ఈ యొక్క ఆత్మగా ఉన్న మనము శరీరం నుంచి బయటకు రావాలి మరి ఆ సంతోషం అనే ఆత్మఫలాన్ని ఫలింపనివ్వకుండా చేసేది ఏమిటి అని మనం ఆలోచిస్తుంటే ముఖ్యంగా ఈ కోపము ద్వేషము మనం ఎదుటి మనిషికి చూపిస్తూ వాళ్ళ నుంచి కోపాన్ని ద్వేషాన్ని పొందుతూ వాళ్ళ వల్ల బాధలు పడుతూ సంతోషం లేకుండా జీవించేటువంటి యొక్క దుస్థితి అన్నమాట మరి ఈ విషయాన్ని మనం సీరియస్గా తీసుకోవాలండి ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషికి ఎలాంటి ఇస్తే వాళ్ళు మన మీద కోపం లేకుండా ద్వేషం లేకుండా మనకు ఒక మేలు చేస్తారు అనేది మనం ఆలోచించి మాట్లాడాలి మరి అలాంటి మాట లేవని మనం ఆలోచిస్తుంటే పరిశుద్ధ గ్రంథం ఇలాగో మనతో మాట్లాడుతోంది సామెతలు పదిహేనవ అధ్యాయము ఒకటో వచ్చినము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును మనం ఒక కుటుంబంలో ఉంటాం కుటుంబంలో దేవుడు మనకు సహచరులను అనుగ్రహిస్తారు తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ మేనమాములు కానీ మేనత్తలు కానీ చిన్నయన పెదనాయిలు కానీ కొడుకు కోడలు కానీ కూతురు అల్లుడు కానీ కుటుంబంలో మనవాళ్ళు మునిమనవరాళ్ళు ఇలా అనేక రకాలైనటువంటి సహచరులను అనేక బంధాలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు కానీ వాళ్ళు మనల్ని బాధ పెడుతుంటే సంతోషం ఎలా వస్తుందండి వాళ్ళు మనల్ని నొప్పిస్తూ ఉంటే మనకు సంతోషం ఎలా వస్తుంది రాదు కదా కానీ సంతోషమనే ఆత్మ ఫలము ఫలించి మనము శరీరాన్ని వదిలిపెట్టాలి మన ఆత్మ దేవుని సన్నిధిలో నిలబడాలంటే సంతోషం అనే ఫలించిన ఆత్మగా మనం దేవుని ఎదుట కనబడాలి మరి సంతోషము రావాలి అంటే ఎప్పుడు మన కుటుంబ సభ్యులు కానీ మనం పనిచేసే చోట కానీ మన ఇరుగు పొరుగు వాళ్ళు కానీ మనల్ని బాధలు పెడుతూ ఉంటే మనం ఎలా సంతోషంగా ఉండగలం మరి ఎదుటి మనిషి మనకు సంతోషాన్ని కలిగించాలి ఎదుటి మనిషి మనల్ని బాధలు పెట్టకుండా ఉండాలి అప్పుడే సంతోషంగా ఉంటాం మనం ఎల్లప్పుడూ కూడా ఈ వాక్యాన్ని మనం మర్చిపోయి నొప్పించు మాట కోపమును రేపును అనే ఈ మాటను మనం మర్చిపోయి మన కుటుంబ సభ్యులతో కానీ పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు వారితో కానీ ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ నొప్పించే మాటలు మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటి మనిషి ఏం చేస్తాడండి తనకు ఏ బాధ అయితే కలిగిందో తిరిగి మనకు ఆ బాధ ఇచ్చేస్తుంటాడు మనిషి అది మనిషి స్వభావం సో మన వాళ్ళందరూ నొప్పిస్తూ ఉంటారు బాధలు పెడుతూ ఉంటారు మనం సంతోషం లేకుండా ఉంటాం మనం ఏనాడైనా మరణిస్తే మరి సంతోషం అనే ఆత్మఫలం ఏదైనా అయినా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు ఖచ్చితంగా అడుగుతాడు మనము దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే మనము ఫలించిన ఆత్మలుగానే అక్కడ నిలబడాలి మరి ఆత్మ ఫలములలో సంతోషాన్ని లిస్టులో సెకండ్లో పెట్టున్నారండి గలతీలకు రాసిన పత్రిక ఐదో ఇరవై రెండవ వచ్చినములో రెండోదే అది మరి రెండో నంబర్లో ఉన్న సంతోషం మనకు రావాలి అంటే ప్రియులారా మనం ఎవరెవరిని బాధ పెడుతున్నామో నొప్పించే మాటలతో ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి చాలామంది అనుకుంటూ ఉంటారు నా బిడ్డ వల్ల నేను బాధపడుతున్నాను అని మరి బిడ్డ అనుకుంటుంటుంది నా తల్లి వల్ల నా తండ్రి వల్ల నేను బాధపడుతున్నాను అని కానీ ఇరువురు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటనంటే నా తల్లిదండ్రులను నేను ఎలాంటి మాటలతో బాధ పెడుతున్నాను నా మాటల వలన వాళ్ళకు నొప్పి కలుగుతూ ఉందా పరిశీలించుకోవాలి ఏమంటే ఒక విషయాన్ని చెప్తే మృదువుగా కూడా చెప్పొచ్చుగా నొప్పించే ఎందుకు చెప్పాలండి మృదువుగా చెప్పొచ్చుగా కాబట్టి మృదువుగా కానీ మాట్లాడితే ప్రియులారా క్రోధము కూడా చల్లారిపోతుంది ఒకవేళ అన్యాయంగా నీ కుటుంబ సభ్యులు కానీ అన్యాయంగా నీ ఇరుగు పొరుగు వారు కానీ అన్యాయంగా నువ్వు పనిచేసే చోట కానీ ఎవరైనా నొప్పించి కనుక నేను మాట్లాడుతూ ఉంటే నీ ఎడల క్రోధముతో వాళ్ళు ఉన్నట్లయితే మృదువుగా మాట్లాడి చూడాలి అప్పుడు ఆ క్రోధం అంతా వాళ్ళకి చల్లారిపోతుంది ఈ వాక్యం సత్యం అండి ఈ వాక్యం సత్యం కాబట్టి దేవుని మీద మనకు భయభక్తులు ఉన్నట్లయితే ప్రియులరా పరలోకానికి చేరాలంటే సంతోషమనే ఆత్మఫలం కావాలి సంతోషమనే ఆత్మఫలంతో ఫలించిన ఆత్మగా శరీరాన్ని వదిలిపెట్టి మరి దేవుని తీర్పులో మనం నిలబడాలి అంటే మనము ఇతరులను ఎప్పుడు బాధ మనుషులు కూడా మనల్ని బాధ పెడుతూనే ఉంటారు అందువలన ఇతరులను బాధ పెట్టేది ఏంటి అంటే కోపము ఆగ్రహము ద్వేషం మరి ఈ కోపం ఆగ్రహాన్ని ఈ ద్వేషాన్ని మనము అదుపులో పెట్టుకోవాలి ప్రియులారా చూడండి మనం ఒక బైక్ స్టార్ట్ చేస్తే దాన్ని అదుపులో ఉన్నంత వరకు దానివల్ల ప్రయోజనం ఉంటుంది అదుపు తప్పిపోతే అదే బైకే మన ప్రాణాలు కూడా తీస్తుంది అదేవిధంగా మనము మన జీవితాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే కోపం అనేటువంటిది మనం అదుపులో ఉంచుకున్నట్లయితే దాన్ని మనం ఏదైనా ప్రయోజనకరమైన పనులకు మనం ఉపయోగించవచ్చు చూడండి ఎప్పుడు ఏదో ఒక రోగం మనకు వస్తూ ఉందనుకుందాం ఎప్పుడు ఏదో ఒక రోగం శరీరానికి కోపం వచ్చింది కోపం అదుపులో ఉంటే మనం ఏం చేస్తామంటే ఆ కోపాన్నంతా కూడా ఒక జిమ్కి వెళ్ళి మరి ఆ వెయిట్ లిఫ్టింగ్లో మరి అక్కడ నిలబడి జాగింగ్ చేయడంలో అక్కడ నిలబడి రకరకాలైనటువంటి ఎక్సర్సైజెస్తో క్యాలరీలను ఖర్చు చేయడంలో చూపిస్తే నిజంగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కండరాలు బలపడతాయి రోగాలు ఊరికే రావడం అనేది ఆగిపోతుంది ఏదైనా షుగర్ లాంటి వ్యాధులు ఉంటే కూడా డైలీ చక్కటి ఎక్సర్సైజ్ వల్ల మరి దాన్ని ఎంతో అదుపులో మనం ఉంచుకోవచ్చు అప్పుడు ఈ కోపం వలన సత్ఫలితం వచ్చినట్లే కదండి కోపం అదుపులో ఉంటే మంచి కార్యాలు చేస్తాం కోపం మనం అదుపులో తప్పిపోయినట్లయితే ప్రియులరా దానివల్ల మనకు హాని జరుగుతుంది ఇతరులకు హాని జరుగుతుంది మనం హానికరమైన ఏ క్రియలు చేసినా కూడా మరి దైవ గ్రంథంలో రాయబడుతుంది మరి దేవుడు తీర్పునందు మరి మనం చేసినటువంటి ఆ దుష్కార్యాలను బట్టి ఖచ్చితంగా తీర్పులో మనల్ని ప్రశ్నిస్తాడు దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదండి అందుకే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము నేను ఒకసారి చదివి వినిపిస్తాను ఎనిమిది తొమ్మిది వచనాల్లోనే ఆ చివరి భాగంలో దుష్కార్యము చేయ ప్రతి మనిషిని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును మరి కోపముతో ఆగ్రహముతో ద్వేషముతో చేసేటువంటి ఏ కార్యమైనా దుష్కార్యమే దానివలన మనకి కానీ ఇతరులకు కానీ శ్రమ వేదన తప్ప ఏమి లేదండి త్రీలరా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేవారు కూడా ఎన్నో తలంపులు ఎన్నో భావాలు వీటిలో కోపము ద్వేషముగాన వస్తున్నట్లయితే వాక్యం అనేటువంటి ఆ స్కానర్తో వాటిని పరిశీలిద్దాం వాటిల్ని అక్కడే అదుపులో పెట్టేద్దాం మన వలన ఎవరికి హాని లేకుండా ఎవరికి బాధలు లేకుండా మరి అందరూ కూడా మనల్ని ఏదైనా ఇతనికి ఒక మేలు చేయాలి అనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం తప్ప ఇక వీడి వల్ల ఎన్ని బాధలు ఉన్నాయి ఈమె వల్ల ఎన్ని బాధలు ఉన్నాయి మనం కూడా ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరిత ఈ ఇతన్ని ఏమైనా బాధ పెడదామా అని మరి మన కుటుంబ సభ్యులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ మనం పనిచేసే చోట కానీ ఎక్కడ కూడా అలాంటి ఒక ఫీలింగ్ ఒక వాతావరణం మనం క్రియేట్ చేసుకోకుండా జాగ్రత్తగా జీవించి సంతోషమనే ఆత్మఫలముతో ఈ శరీరాన్ని వదిలే ప్రయత్నం చేద్దాం దేవునికి వందనాలు దేవునికి స్తోత్రం మరి దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పి ముగిస్తాను మహోన్నతుడా కృపగలిగిన మా ప్రియమైన తండ్రి మరి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూసి ఉన్నారో ఇక ముందు పోస్ట్ చేయడం ద్వారా ఎవరైతే చూడబోతున్నారో మరి అందరికీ మీ దేవుల్లో దయచేయండి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి కోపము ద్వేషము వస్తున్నప్పుడెల్లా పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యమును పునః పరిశీలించుకోవటం వల్ల వాక్యమును మననం చేసుకోవడం ద్వారా వాక్యానికి విధేయులమవడం ద్వారా మరి కోపాన్ని ద్వేషాన్ని అదుపులో ఉంచుకొని సంతోషమనే ఆత్మఫలముతో మీ సన్నిధిలో మేము నిలబడగలిగినటువంటి ధన్యత భాగ్యం మాకు దయచేసి దీవిస్తారని మా రక్షకుడైన యేసు ఏ వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ ప్రోగ్రామ్ని ఇంతవరకు వీక్షించి మరి దేవుని ఆశీర్వాదాలకు పాత్ర నమ్ముతూ ఉన్నాను మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు నా పేరు సంజయ్ అండి దేవుని యొక్క సేవలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను దేవుని చేత వాడబడుతున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి దేవుని యొక్క వర్తమానాలు ప్రతిదినము కూడా ఫేస్బుక్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి మరి దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి ఫేస్బుక్లో నేను లైవ్ సందేశాలు అప్డేట్ చేస్తూ ఉంటాను మరి లైవ్ అప్డేట్స్ కొరకు డబ్ల్యూ 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 డాట్ ఫేస్బుక్ డాట్ కామ్ స్లాష్ సంజయ్ డార్లా అనేటువంటి ఈ యొక్క మీరు టైప్ చేసినట్టయితే సెర్చ్లో డెఫినెట్గా ఫేస్బుక్లో నా పేజ్ ఓపెన్ అవుతుంది అక్కడ ప్రతిరోజు కూడా లైవ్ దేవుని వర్తమానాలను మీరు చూడవచ్చు అంతేకాకుండా యూట్యూబ్లో కూడా దేవుని సందేశాలను అప్లోడ్ చేశాను ఇంకా చేస్తూ ఉన్నాను చేయబోతూ ఉన్నాను వాటన్నిటి అప్డేట్స్ కొరకు సంజయ్ దార్లా మెసేజెస్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అనేటువంటి ఛానల్లో మీరు బెల్ బటన్ క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను మరి ఇంకా మీకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితం విషయంలో మీ యొక్క అనుదిన జీవితంలో ఉండేటువంటి సమస్యల విషయంలో అవి మానసికమైనవి కావచ్చు మరి ఆరోగ్య సంబంధమైనవి కావచ్చు మరి మీరు ఎక్కువగా చింతకు లోనవుతున్నటువంటి మీ యొక్క సమస్యల్ని వాక్యపు వెలుగులో మీకు చెప్పడానికి తెలియజేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను నా యొక్క వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ టూ సిక్స్ సెవెన్ స్క్రీన్ మీద కూడా మీరు నా నంబర్ని చూడవచ్చు ప్రార్థన అవసరతలకు వాక్య సందేశాల కొరకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కు దయచేసి మీరు వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి ఇంకా మీరు నేరుగా కలవాలి సంప్రదించాలి అనుకుంటే అందుకు కూడా నేను అడ్రస్ చెప్తున్నాను నెల్లూరులోని రైల్వే ఫెడర్స్ రోడ్లో నేను ఉంటున్నాను దయచేసి రైల్వే ఫెడర్స్ రోడ్లోని క్రీస్తు సంగము అనేటువంటి ప్రదేశానికి మీరు వచ్చినట్లయితే మీరు నేరుగా సంప్రదించి కూడా మీరు మాట్లాడవచ్చు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేయటం ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించి మనం మనమందరం దేవుని చిత్తానికి అనుసంధానమైన జీవితాలతో దేవుని ఆశీర్వాదాలు పొందుకొని జీవించదుగాక ఆమెన్